जय बांसुवाड़ा जय तेलंगाना जय फिदा ఒక సినిమా చూస్తున్నప్పుడు తొలిసారి గర్వంగా అనిపించింది. సినిమా షురూ అయిన కాడికెళ్ళి శుభం కార్డు వాడేదాకా మొత్తం తెలంగాణ పద్ధతులే కనబడ్డాయి. భాష యాస విషయంలోనే కాకుండా ఫ్రేమ్లో కనబడే చిన్న ప్రాపర్టీ కూడా తెలంగాణ పల్లెల్లో ఉన్నట్టే ఉన్నది. కాలేజీకి పోతున్న కాడికెళ్ళి చక్కరి పొడిగే లగ్గం ఆఖరికి లగ్గంల తిండి కూడా తెలంగాణ ప్రాంతంలోనే జరిగినట్టే చూపించిండు. సినిమాల్లో గోంగూర పచ్చడి కాకినాడ కాజాలు సూషీ సూషీ విరక్తి చెందిన సాటి తెలంగాణోడికి ఉసిరిగాయ తొక్కు మిరపకాయ బజ్జీలు మటన్ కూర ఇస్తర్లు అన్ని సినిమాల మంచిగానే అనిపిస్తాయి. ఇంకో ముచ్చటేందంటే సినిమాల బతుకమ్మ పాట రాగానే ఒకటే లొల్లి టాకీస్లా. ఈ లొల్లి చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, తెలంగాణల ఏ స్టార్ పనికిరాడని. తెలంగాణ బ్యాక్డ్రాఫ్ల సినిమా అంటే కేవలం ఆకలి సావులు, దొరల ఆధిపత్యం, నిజాం సర్కార్ ఆగడాలు, నక్సలిజం సమస్యలు చూపించడం మాత్రమే కాదు, మా దగ్గర కూడా మంచి కుటుంబాలు, ఆప్యాయతలు, సంస్కృతి అన్నీ ఉన్నాయని చూపించింది సినిమా. ఈ విషయంలో దర్శకుడికి 100కి 100 మార్కులు వేయాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో హీరోయినే. అబ్బా ఏం మన్న చేసిందా, అచ్చం తెలంగాణ పోరలెక్కనే చేసింది. ఆ లేడి పిల్లలెక్క దూకుడేంది, ఆ పంచులేంది, అన్నీ బరాబర్ చేసింది. తెలంగాణ యాసల సొంతంగా డబ్బింగ్ చెప్పుడు అంటే మజాక్ కాదు, కానీ ఈ పొల్ల ఈజీగా చెప్పేసింది. ఇక పాటలు కూడా మంచిగానే ఉన్నాయి. బాన్సువాడ లొకేషన్లు కూడా అద్దిరిపోయినాయి. అమెరికాలో కూడా మంచిగా చూపించిండు దర్శకుడు. మధుప్రియ వాడిన క్రీమ్ బిస్కెట్ పాటనైతే మస్తున్నది. హీరో గురించి పెద్ద గొప్ప గేమ్ చెప్ప, ఎందుకంటే ఈ సినిమాల యాక్షన్ చేసుడు ఆయన అదృష్టం, మంచిగానే చేసింది. ఇక మన ఊరు బాన్సువాడ పేరు పెట్టి మన బాన్సువాడ ఆడపడుచులను కూడా మంచిగా చూపించిండు. మన తెలంగాణలో ఇంత మంచి సినిమా తీయవచ్చని చెప్పింది సినిమా ఇది. ఇక దిల్రాజ్ గురించి చెప్పాలా, ఈ సినిమా తీయడానికి మంచి ధైర్యమే చేసిండనొచ్చు. దర్శకుని ఎన్నుకునే కాడికెళ్ళి పైసలు ఖర్చు పెట్టుడు దాకా పర్ఫెక్ట్ చేసిండు. ఫస్ట్ టైం తెలంగాణోడు అనిపించుకుండు. థ్యాంక్స్ దిల్రాజు ఫర్ గివింగ్ అ బ్యూటిఫుల్ తెలంగాణ మూవీ. ఫిదాకి అందరూ ఫిదా కావాల్సిందే భయ్. కంపల్సరీ చూసే సినిమా ఇది. జై బాన్సువాడ, జై తెలంగాణ, జై హింద్.